అహోబిలం బ్రహ్మోత్సవాల్లో భాగంగా నంద్యాల మూలసాగరం నుండి నరసింహస్వామి బండి అహోబిలం బయలుదేరింది. అహోబిలంలో నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు నంద్యాల మూలసాగరం నుండి నరసింహస్వామి బండి అహోబిలం బయలుదేరి వెళ్లింది. గత కొన్ని సంవత్సరాలుగా నంద్యాల పట్టణం మూలసాగరం నుంచి ఎద్దుల బండితో అహోబిలం బ్రహ్మోత్సవాల్లో అన్నదానం చేయించడానికి ఆనవాయితీగా సరుకులను తీసుకుని వెళ్లడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక మూలసాగరంలో నరసింహస్వామి బండికి ప్రత్యేక పూజలు నిర్వహించి చెక్కభజన కోలాటంతో అహోబిలం తరలించారు. బండి వెంట భక్తులు పెద్ద సంఖ్యలో అహోబిలానికి తరలి వెళ్లారు. జై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అనువ, జై శ్రీ ఓలంబండి లక్ష్మీనరసింహ స్వామి అనువ. గత 300 సంవత్సరాలుగా మూలసాగరం గ్రామంలో అహోబిలం బండి పండుగ నిర్వహించడం జరిగింది. ఆళ్లగడ్డలో ఏ విధంగా అయితే స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి పార్వేటకు తిరుగుతాడో అదేవిధంగా మన మూలసాగరంలో కూడా గ్రామం తరఫున కులమతాలకు అతీతంగా నరసింహస్వామి వేడుకలు నిర్వహిస్తూ ఈ నవమి రోజు శివరాత్రి పోయిన నవమి రోజు అహోబిలం బండి పండుగ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి ఇక్కడి నుండి స్వామివారి గ్రామస్తులందరూ కూడా ధూపదీప నైవేద్యాలతో బండితో అక్కడికి వెళ్ళి స్వామివారికి బ్రహ్మోత్సవాలను జయప్రదం చేస్తూ ఉంటాం. అదేవిధంగా నంద్యాల ప్రజలకు తెలియజేయడమైన ఈ అహోబిలం బండి నరసింహస్వామి మూలసాగరంలో జరిగే మంచి దైవ కార్యక్రమాన్ని దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా సంవత్సరము ఈ అహోబిలం బండి జరుగుతున్నది. ఇది 300 నుంచి జరుగుతున్నది. 300 శాతం దీనికి ఒక నామకరణం ఉంది. ప్రతి మంది అన్ని కులాలు కలిసి గ్రాండ్ గా ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరు దాతలు సహకారంతో ఈ అహోబిలం బండి అనేది నడుపుతున్నాము. రాను రాను కూడా ఇంకా దీన్ని కొంచెం డెవలప్ చేసుకుని అభివృద్ధి చేయాలని మా కోరిక. గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము అహోబిలం బండి పండుగ నిర్వహించబడుతుంది. ఈ దినము ఇక్కడ నుండి ఇక్కడ వసూలైన ధాన్యము, ఇక్కడ వసూలైన వస్తువులు, సరుకులు అన్నీ తీసుకొని అహోబిలం రేపు రాత్రికి చేరుకొని అక్కడ మరుసటి రోజు నుంచి అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ విషయంలో ఎవరు ప్రమేయం లేదు, ఎవరు చందాలు వసూలు చేసేది లేదు. దేవుని మీద భక్తితో కానుకలు సమర్పించే వాళ్ళు వాళ్ళ శక్తి కొలది సమర్పిస్తారు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఆ వచ్చిన డబ్బును అక్కడ సద్వినియోగం చేస్తూ అక్కడ అన్నదానం చేస్తాం. ముక్కుబడి ఉండే వాళ్ళు కొట్టేళ్ళు వదులుతారు, ఇతర ధాన్యం మిగతా సరుకులు తెచ్చిస్తారు. ఎవరింటి దగ్గర వసూలు చేసేది ఉండదు. ఈ వచ్చిన ధాన్యము అక్కడ చెంచులకు ఒకరోజు అన్నదానం చేస్తాం. చెంచులు స్వామి భక్తులు వారి రక్త సంబంధికులుగా పేర్కొంటూ వాళ్ళకు పిలిచి చెంచు పూజ నిర్వహించి వాళ్ళకు అన్నదానం చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా భక్తులకు అక్కడ విచ్చేసిన యాత్రికులకు ప్రతిరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. 200 సంవత్సరాల క్రితము ఒక ఇంటితో ఈ అహోబిలం బండి పండుగ ప్రారంభమై అది క్రమంగా ఒక బజారు, నెక్స్ట్ 2 వీధులు, 3 వీధులు అట్లా ఊరికంతా పెంచుకొని ఊరంతా ఐకమత్యంగా కులమతాలకు అతీతంగా చేసుకునే పండుగ మూలసాగరం గ్రామంలో ఈ పండుగని. ఈ పండుగకు చుట్టవలను కానీ బంధువులను కానీ అందరినీ పిలిపించుకొని ఇక్కడ పండగ చేసుకొని పెద్ద కార్యక్రమం నిర్వహిస్తాం. ఎటువంటి గొడవలు ఉండవు, ఎటువంటి తేడాలకు ఆస్కారం ఉండదు. అందరూ సమస్యలు లేకుండా ఈ పండుగ కార్యక్రమం నిర్వహిస్తాం. అంతదమ్మా.
ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి.